కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. ఎన్నికలకు ముందు తెలంగాణలో జిల్లాలపై కొత్త పంచాయతీ రాజుకుంది. అదేంటంటే ఇప్పుడున్న 33 జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి 18 జిల్లాను తొలగించబోతున్నారని, గతంలో ఈ విషయంపై గట్టిగానే చర్చ జరిగింది. తెలంగాణలో జిల్లాల సంఖ్య తగ్గించాలని ఆలోచన ఉన్నట్టు స్వయంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. అప్పుడు ఆయన మాట్లాడిన మాటపై ఇప్పుడు మళ్లీ చర్చ మొదలైంది. లోక్సభ ఎన్నికలకు ముందే జిల్లాలను తగ్గిస్తారన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ప్రచారంలో ఎలా ఉన్నా, ఎవరు చేస్తున్నా, ఇప్పుడు జిల్లాల సంఖ్య తగ్గించడం కానీ పెంచడం కానీ అసాధ్యం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వం కొత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే లేదు. ఏదైనా నిర్ణయం ఉన్నా అది ఎన్నికల తర్వాత జరుగుతుంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఏ ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల లోపే తెలంగాణలో జిల్లాల సంఖ్య తగ్గించబోతున్నారనే వార్తను జోరుగా వైరల్ చేస్తున్నారు. నిజానికి తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను తగ్గించే ఆలోచన ప్రభుత్వం పరిశీలనలో ఉంది. 33 జిల్లాలకు బదులు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలను విభజిస్తారనే చర్చ కూడా ఉంది. అంటే కేవలం 17 జిల్లాలే ఉంటాయన్నది ఈ చర్చలో ఒక అంశం. కాకపోతే హైదరాబాద్ ను 4 జిల్లాలుగా విభజిస్తే ఈ సంఖ్య 18 లేదా 19గా ఉండే అవకాశం ఉంది. దీనికి రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ 9 కాబట్టి 18 జిల్లాలే చేస్తారని కూడా కొందరు మాట్లాడుకుంటున్నారు. ఇందులో వాస్తవం ఉందని మాత్రం మనం నమ్మలేం. కాకపోతే ఎన్నికల తర్వాత అయినా జిల్లాల పునర్విభజన ఉండే అవకాశం ఉందన్నది రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ. అది ఎప్పుడు ఎలా ఉంటుందన్నది నిర్ణయించాల్సింది ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ఇప్పుడున్న 33 జిల్లాల్లో రద్దు చేస్తే ఏ జిల్లాలు రద్దవుతాయి అనే ప్రశ్న తెర మీదకొచ్చినప్పుడు సోషల్ మీడియాలో కొన్ని జిల్లాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, జనగాం, సూర్యాపేట, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడ ఈ 18 జిల్లాలను రద్దు చేసి కేవలం పార్లమెంటు నియోజకవర్గాల వారీగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారన్నది ఇప్పుడున్న ప్రచారం. ఇందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత అన్నది తేలాల్సి ఉంది. అయితే జిల్లాల పునర్విభజన చేస్తే కొన్ని సమస్యలు వస్తాయంటూ వైరల్ అవుతున్న వార్తల్లో ప్రశ్నలు కూడా కనిపిస్తున్నాయి. జిల్లాలు రద్దు చేస్తే వ్యవసాయ భూముల ధరలు పడిపోయి రైతులకు, రియల్టర్లకు తీవ్ర నష్టం వస్తుందని చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు రావని, భారీగా బదిలీలు చేయాల్సి వచ్చి ప్రభుత్వ యంత్రాంగం అస్తవ్యస్తం అవుతుందని చెప్తున్నారు. విద్యార్థుల పాఠ్యాంశాలు, కేంద్ర రాష్ట్ర శాఖల పునర్విభజన, ఉన్న మ్యాపుల్లో మార్పులు పెద్ద తలనొప్పి అవుతాయని చెప్తున్నారు. పోటీ పరీక్షలకు సిలబస్ మార్చాలని, జోనల్ విధానం మార్చాలని, ఫలితంగా 2 ఏళ్ల పాటు ఉద్యోగ నోటిఫికేషన్లు రావని చెప్తున్నారు. ఇప్పటికే 33 జిల్లాల్లో నిర్మించిన జిల్లా సమీకృత భవనాలు, కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు వేస్ట్ అని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం తలుచుకుంటే ఇవేవి పెద్ద సమస్యలు కావన్నది కూడా వాస్తవం. అయితే జిల్లాల విభజనపై వైరల్ అవుతున్న వార్తలు నిజం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే వీలు లేదని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అంతేకాదు ఎన్నికల్లో భారీ సీట్లు సాధించాలనుకుంటున్న రేవంత్ సర్కార్ జిల్లాల పునర్విభజనతో ఇప్పట్లో కొత్త తలనొప్పి కూడా తెచ్చుకునే వీలు లేదన్నది మరో విశ్లేషణ. చూద్దాం ఈ వైరల్ వార్త ఇంకా ఎంత విస్తరిస్తుందో. మరి మీరేమంటారు కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.